రేయ్ బళ్ళు తీయండిరా సూర్య నువ్వు వాళ్ళని గుర్తుపడతావు కదా బాబాయ్ ఆవేశపడద్దు మమ్మల్ని ఎవరు చంపడానికి రాలేదు బావ చెప్తుంటే కాదంటావేంటి నాన్న మా మీద దాడి జరిగిన మాట నిజమే కానీ చంపడానికి కాదు మరి దేనికి దాడి చేశా వాళ్ళ చేతులు ఎంత ఎర్రగా పండితే మొగుడికి భార్య మీద అంతెక్కు ప్రేమ ఉన్నట్టు ఓహో ఈ గోరింటాకు పండగ వెనక చాలా పెద్ద కదే ఉంది బావా అయ్యా పెద్దరెడ్డి గారు ఒకప్పుడు పెళ్ళిళ్ళు 7 రోజులు జరిగేవి ఆ 7 రోజుల్లో జరిగే పండగల్లో మొదటి రోజు పండుగే ఈ గోరింటాకు పండుగ అబ్బో చాలా విషయం ఉంది బావా ఇదంతా బానే ఉంది అత్తయ్య ఒకవేళ నల్లగా పండితే ఎలాంటి మొగుడు వస్తాడు అశుభమయ్యా నల్లగా వండకూడదు అట్టా వండితే అనారోగ్యమో ఆపదో రాబోతున్నదని అర్థం అత్తయ్య నాది అయిపోయింది మీరు కూడా మెహందీ పెట్టించుకోండి నేనా అయితే ఉండు యావయ్యో ఇందులో ఓ మంచి డిజైన్ సెలెక్ట్ చేసి పెట్టు ఇదిగో బావ చూడు చూడన్నయ్య పెద్ద పని పెట్టింది చూడు బావ ఇది ఓ గోరింటాకు అమ్మాయి ఏంది ఇందులో పువ్వులు చుక్కలు గీతలు అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నాయా ఇదిగో ఓ పని చేయకూడదా కత్తులు బొమ్మలు గానీ బాంబులు బొమ్మలు గానీ ఏం లేవా అలాంటివి ఉండవండి ఏంటది ఏంటన్నయ్యా సరే ఇదిగో భవనే ఇదిగో ఇదేదో బాగున్నట్టు చూడు ఇదట బాగుంది కదా సరే చూడు బాగుందా చాలా బాగుండదన్నా ఇదిగో చేతి గోరింటాకు చూసుకుని మురిసిపోయిన చాలు గానే ఇంకా ముచ్చట్లాపి వెళ్ళి భోజనాల సంగతి చూడండి ఆకలిస్తా ఉండాలి అదేంటి మీరు వంట చేయబోతే భోజనం ఎట్టా కంగారు పడక బావా పాపం ఇప్పుడే కదా గోరింటాకు పెట్టుకున్నారు అది ఆరినాక భోజనాల సంగతి చూస్తాను సాయంత్రం దాకా ఆరవగా వంట మరి వంట ఎవరు చేస్తారు ఇంకెవరు రోజు మీ కొండి పెడుతున్నాం ఒక్కరోజు మీరు మా కొండి పెట్టలేరా వడ్డించింది తినడమే గాని మాకు వంట చేయడం చేత కాదు కదా నిజంగా మీ మనసులో మీ భార్య మీద ప్రేమే ఉంటే వంట చేయడమే కాదు కంచంలో కలిపి ముద్దలు పెట్టి తినిపిస్తా మళ్ళీ బావా ఇప్పుడు ఏం చేద్దాం బావా వంట చేయకపోతే వాళ్ళ మీద మనకు ప్రేమ లేదంటారు వంట చేస్తే
మన చేతులకు మంట తప్పదు. ముందు నుయ్యి వెనక గుయ్యిలా ఉండదు పరిస్థితి. మావయ్య మీరేం కంగారు పడకండి, మనం వంట చేసి భార్యల మీద ప్రేమ ఉందని నిరూపించుకుందాం. అంతేనంటావా? అంతే. సరే అల్లుడు, పగ కోసం ఇదే చేత్తో కత్తి పట్టుకున్నా, ప్రేమ కోసం ఇప్పుడు అదే చేత్తో గరిటి పట్టుకుంటా. చూడ్డానికి పైకి ముద్దపప్పులా కనిపించిన సంజయ్ టేస్ట్ బానే ఉంది. మంచి డిజైనర్ సెలెక్ట్ చేశాడు. ఏ సంజుని ముద్దపప్పు అంటావేంటి? పప్పు చారని కూడా అంటా. అయితే ఏంటి తన కాబోయే మొగుడు? హలో, ఇక్కడ ఆడపడుచమ్మా అంటే నీకు హాఫ్ హస్బెండ్ అన్న మాట, అది గుర్తుంచుకుని మాట్లాడు. అమ్మా, హాఫ్ హస్బెండ్ గారు, నాకు కాబోయే హస్బెండ్ కి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి ప్లీజ్. అలా బతిమలాడుకో, నేను ఆలోచిస్తాను. అమ్మ వైశు, నువ్వు చాలా చేస్తున్నావే. వైశు, విన్నావా ఏంటి? ఏమన్నా ఏంటి? ఏం లేదులే, చెప్పు. ఏం లేదు, అమ్మరమ్మంటుంది వెళ్ళు. వస్తున్నాను. వస్తా. ఇప్పుడు సింగిల్ గా దొరికావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? చూడకూడదని కాదు, అదోలా చూస్తుంటేను. అదోలా అంటే అదే ఏదోలా. ఏం చేయమంటావు సిరి? నేను ఇలా చూస్తుంటే చూస్తుంటే చెప్పు. చూస్తుంటే మళ్ళీ స్టార్ట్ చేసావా? ఆ రోజు మిస్ అయ్యాను, ఈ రోజు మాత్రం మిస్ కాను. మా జాగ్రత్తలో మేమున్నాం. అయితే ఆపేస్తావా? ఏది ఆపు చూద్దాం. ఆపు. అంటుకుంటుంది సిరి, వద్దు సిరి, అయ్యో మొహం అంతా అంటుకుంటుంది. సరే ఓకే ఓకే, దా పూసే. ఒక్క నిమిషం, ఒకవేళ నువ్వు రాసావి అనుకో, నీ చేతుకున్న గోరింటాకు మొత్తం పోతుంది. అదేమో సరిగ్గా పండదు. పండ్లేదనుకో, నీ మొగుడికి నీ మీద ప్రేమ లేదు అనుకుంటారు కదా. ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకోవడం గొప్పేం కాదు. ఓ అలా వచ్చావా? సరే, నీ ఇష్టంతోనే తీసుకుంటాను. తీసుకోలేవు. తీసుకుంటానని బెట్టా? బెట్టే. సరే. Ha ha ha!
ఏమను ప్లీజ్ ఓడిపోయాను ఓకే ఒప్పుకున్నావు కదా మరి నేను అడిగింది ఇచ్చేస్తున్నట్టేగా ఇస్తాం అయితే నువ్వు కళ్ళు మూసుకో ఓకే సరే నువ్వు సిగ్గుపడుతున్నావు కదా నేనే ఇస్తాను ఎక్కడికి బావా అస్త మనం లోపలే ఉండడం కాదు బయట కూడా చాలా పనులున్నాయి ఏం చేయాలి ఏం చేద్దాం బావా ఇప్పుడు నాకు మాత్రం ఏం తెలుసు నేను ఎప్పుడైనా ఉండేనా వర్చానా తింటాం తప్ప ఎలా బావా మొదలు పెట్టండి మొదలు పెట్టండి ఏంద్రా మొదలు పెట్టేది అసలు యాడ్ నుంచి మొదలు పెట్టడం అర్థం కాక తస్తా ఉంటే అయితే రెండు 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 రండి ఇప్పుడే టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ కమాన్ పని చేద్దాం మామయ్య ఆళ్ళని అడుగుదాం అడిగితే సులభం అయిపోతారా అన్నయ్య అడగకపోతే అన్ని పాడైపోతాయి అన్నయ్య కూరలన్నీ టేస్ట్లు మారిపోతాయి నాన్న మనం కూడా తినలేము అల్లుడు మనం వండితే మనం కాదు కదా కుక్కలు కూడా తినవు వైషు ఏం మాట్లాడుకుంటాడారు వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళని అడుగుదాం మనం పెట్టు తగ్గకూడదు అడుక్కున్నట్టు అస్సలు ఉండకూడదు ఇదిగో ఇలా కూర్చుని ఏకైకలో పక్కపక్కల కాదు వంట ఎలా చేయాలో సూచనలు ఇవ్వాలి ఏంటండి ఏంటి దబాయిస్తున్నారు భయపడతాం అనుకున్నారా బతిమలాడుకోవాలి జాలి పడతాం అప్పుడు సలహాలు ఇంకర్మ సూచనలు కూడా ఇస్తాం చూసావు మామయ్య వంట రాకపోయేసరికి మనం ఎంత లోకువైపోయామో మనం కూడా తగ్గేది లేదు అల్లుడు మరేం చేద్దాం అన్నయ్య ఏం చేద్దాం అంటే కూర్చుని బతిమలాడుకుందాం కాస్త వంటల్లో చేయాలి చెప్పు వంట చేయటం తెలిసిన వనితల్లారా దయచేసి మా ఎందు దయ ఉంచి వంట ఎలా చేయాలో మీరు చెప్పుకుంటూ పోతే మేము అలా చేసుకుంటూ పోతాం అలా రండి దారికి వచ్చాం కదా ఇంకా వేధించడం మానేసి వివరించు అయితే శ్రద్ధగా వినండి అట్లాగే ముందుగా కూరగాయలు తరగండి ఓకే ఆ తర్వాత పొయ్యి వెలిగించాల ఆ తర్వాత గిన్నె పెట్టాలి దాంట్లో నూనె పోయాలి ఆ తర్వాత ముందు మొదలు పెట్టండి Thank you.
కరగడం అంటే నరకడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా కొయ్యడం. ఏదైతే ఏంటి బావని, కూర చేయడం ముఖ్యం, ఎట్ట తరుగుతేమే. ముక్కలు అవ్వటం ముఖ్యం. ఏంటి నాన్న చూడు, ఆనపకాయలన్నీ నాశనం చేసేసారన్న. ఏంది అది? అయ్యో నాన్న, అది నాన్ వెజ్ కాదు, ఆనియన్స్, సరిగ్గా కట్ చేయండి. ఏయైనా మొక్కలే కదమ్మా, తింటే అయ్యబోతాయి. అయ్యో పిన్ని, మామయ్య చూడు. అయ్యో అయ్యో పాపం. ఇక తిన్నట్టే ఈరోజు. వంకాయల్ని తోలు తీయాలంతే కదా, నాకు తెలుసమ్మా, నేను చేస్తా చూడండి. అయ్యో సంజు, వంకాయకి తోలు తీస్తారా? అన్నయ్య ఏంటి ఏం చేస్తున్నావు పాప? నానా ఒకసారి మీరు చూడండి. ఎలా ఉంది? బాగుంటదిలే, కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఉప్పా? బావా అయితే కారం దే. అయితే కారం వేస్తా బాలా. ఒరే కారం ఎక్కువైంది, ఏది ఉప్పు తీసుకురా బావా.
బావా ఈసారి నువ్వే చూడాలి. ఇదిగో నీకు అప్పగించిన వర్క్ ఎంత వరకు వచ్చింది? ఫస్ట్ లెవెల్ సక్సెస్ గా కంప్లీట్ చేశాను మేడం. హే గుడ్. మీరు చెప్పినట్టే పాయిజన్ బాటిల్ ని భవానీ బ్యాగ్ లో పెట్టాను. నీ మీద అక్కడెవరికి అనుమానం రాలేదు కదా? నో మేడం. కాకపోతే ఇక్కడొకడు మెంటల్ టార్చర్ పెడుతున్నాడు. ఎవరది?